Hi friends, welcome to our channel Mom Dad's Love. ఈ రోజు వీడియోలో మనం బెల్లంతో పరమాన్నాన్ని పర్ఫెక్ట్ గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దసరా పండగ వచ్చేస్తుంది కదండి, అలాంటి పండగ రోజుల్లో ఎలాగో అమ్మవారికి పూజ చేసి నైవేద్యం పెడతారు కదా, అదే అమ్మవారికి ఇష్టమైన పరమాన్నాన్ని చేసి నైవేద్యంగా సమర్పించండి. పాలు విరిగిపోకుండా పర్ఫెక్ట్ గా పరమాన్నాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి. మరి ముందు ఒక బౌల్లోకి 1 కప్ రైస్ యాడ్ చేసి నీట్ గా వాష్ చేసుకుని దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని 1 అవర్ దాకా నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని 6 కప్స్ మిల్క్ యాడ్ చేయాలి. ఇందాక మనం రైస్ 1 కప్తో అయితే తీసుకున్నామో ఆ కప్తోనే మిల్క్ యాడ్ చేయాలి. మిల్క్ యాడ్ చేశాక 2 కప్స్ వాటర్ యాడ్ చేసి పొంగు రానివ్వాలి. పొంగు వచ్చాక ఇందాక కడిగి పక్కన పెట్టుకున్న రైస్లో వాటర్ని డ్రైన్ చేసి దీనిలో యాడ్ చేయాలి. ఇప్పుడు దీనిని కలుపుకుంటూ రైస్ని మెత్తగా ఉడికించుకోవాలి. ఇక్కడ చిన్న టిప్ ఏంటంటే, ఈ స్టేజ్లో మనం దీన్ని కుక్కర్లో పెట్టుకుని 4 విజిల్స్ వచ్చాక మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవచ్చు. ఇప్పుడు రైస్ మెత్తగా ఉడికింది కదా, ఈ పాలు కూడా చిక్కుపడేదాకా ఉడికించాలి. మరీ దగ్గరగా అయ్యేదాకా ఉడికించకూడదు, కొంచెం పలచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేయాలి, ఎందుకంటే చల్లారాక కొంచెం దగ్గర పడుతుంది కాబట్టి. స్టవ్ ఆఫ్ చేశాక దంచి పెట్టుకున్న బెల్లాన్ని 1.5 కప్ యాడ్ చేసి బెల్లం కరిగేదాకా మిక్స్ చేయాలి. బెల్లం ముందే కొంచెం దంచి యాడ్ చేసుకుంటే తొందరగా కరుగుతుంది. బెల్లం మొత్తం కరిగాక 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి యాడ్ చేసి మిక్స్ చేయాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరే పాన్ పెట్టుకుని 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుని దీనిలో కొంచెం జీడిపప్పు, కొంచెం కిస్మిస్ యాడ్ చేసి అవి కొంచెం వేగాక పరమాన్నంలోకి యాడ్ చేసుకోవాలి. పరమాన్నంలోకి యాడ్ చేశాక బాగా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన బెల్లం పరమాన్నం రెడీ అయిపోయింది. నెక్స్ట్ వీడియోస్లో మరెన్నో ప్రసాదాలతో మీ ముందుకే వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.